ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండిని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినా నిన్నటి వలేనున్నవి, రాత్రి అందరి ఒక జామువలేనున్నవి. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున్నవారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున్న అది మొలిచి చిగురించను, సాయంకాలమున అది కోయబడి వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పము. యెహోవా తిరుగుము, ఎంతవరకు తిరుగుకు ఎందువు? నీ సేవకులను చూచి సంతాపపడము. ఉదయమును నీ కృపతో మమ్మను తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము. నీవు మమ్మను శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడనుభవించిన యాండ్ల కొలది మమ్మను సంతోషపరచము. నీ సేవకులకు నీ కార్యము కనపరచము. వారి కుమారులకు నీ ప్రభావము చూపించము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము. మా చేతి పనిని స్థిరపరచము. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే. భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము. మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు. చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలో చావే వరము మాకే తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. మరణమే ఎదురైనా ఏ రూపంలో అది ఉన్నా నీ మరణ దినము రాసింది దేవుడని ఎదురు చూడాలి నీవే. తన భక్తుల మరణమే గొప్పదని తన దృష్టికే విలువగలదని. మరణం చూడక బ్రతికే గౌడే లేడని తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస
వాసస్థలం నీవే మాకు దేవా. ఎందరో భక్తులున్న పరదేశుకే చేరుకున్న పరలోకమందరం కలిసి రావాలనే రాశాడ దేవుడు. ఎందరో భక్తులున్న పరదేశుకే చేరుకున్న పరలోకమందరం కలిసి రావాలనే రాశాడ దేవుడు. ఈ లోకమే మనకు యాత్రని పరలోకమే మన నివాసమని దేవుని సేవలు మరణిస్తే విశ్రాంతని తెలుసుకో మానవా. నీ తండ్రిని చేరుకోవా, తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. భూమి లోకములు పుట్టక ముందే తండ్రిగా ఉన్న దేవా. జనన మరణము లేదు నీకే, ఆది అంతము లేదు నీకే. భూమి లోకములు పుట్టక ముందే నీలో ఉన్నాము. మనిషిని మంటికి మార్చుచున్నావు నీవు. నరులారా తిరిగి రండని పిలచుచున్నావు నీవు. చావే వరమని నిన్ను చూసే భాగ్యమని నీ సేవలు చావే వరము మాకే. తెలుసుకో మానవా, నీ తండ్రిని చేరుకోవా. తెలుసుకో మానవా, తండ్రి ఆశను తీర్చిపోవా. తరతరముల నుండి నివాస స్థలము నీవే మాకు దేవా. మహాపరిశుద్ధుడ, మహిమగల రాజా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా కన్న తండ్రి, యుగముల రాజా, తరముల దేవ, తరతరములకు నీవే మాకు నివాస స్థలమై ఉన్నావు ప్రభువ. మా నాయన, పర్వతాల పుట్టకమునుపు, భూమిని లోకమును మీరు పుట్టింపకమునుపు మీరే మాకు తండ్రి అయి ఉన్నారు. నరులారా తిరిగి రండి మమ్మల్ని పిలుస్తున్నావయ్యా. మమ్మల్ని మరలా తిరిగి మంటికి మారుస్తున్నావు తండ్రి. ఇదంతా నీ ప్రేమేనయ్యా. నాయన, మీ చేతులకి మా జీవితాలు అప్పగిస్తున్నా. నీకు ఇష్టమైన రీతిలో నడిపించుకోండి తండ్రి. నీ అనుమతి లేనిది మా జీవితంలో ఏది జరగదు ప్రభువ. ప్రభువ, మీరేం చేసినా మా మేలు కోసమే చేస్తారు. మమ్మల్ని శిక్షించినా మా మేలు కొరకే, మమ్మల్ని గద్దించినా మా మేలు కొరకే, మాకు వ్యాధి అయినా మా మేలు కొరకే, మాకు ఏ బాధ అయినా మా మేలు కొరకే ప్రభువ. తండ్రి, మీరు మా కన్న తండ్రి ఉన్నారు. కన్నబిడ్డ క్షేమం కోరి కన్న తండ్రి ఆ బిడ్డను నా తండ్రి శిక్షిస్తారు కదా. అలాగే మీరు కూడా మా కన్న తండ్రి ఉండి మా క్షేమం కోరి మమ్మల్ని గద్దిస్తున్నారు. ప్రభువా, మేము నీ పిల్లలమయ్యా, నీ రెక్కలు నడుకొస్తున్నాం తండ్రి. మాకు వేరే ఆశ్రయం లేదు, మాకు ఆధారం లేదు. కష్టం వస్తే నా తండ్రి మాకు మిమ్మల్ని ఆదరించే నాదులు లేరు. మా బాధల్లో మాకు తోడై ఉన్న మనుషులు లేరు. నీవే మాకు ఆధారమై ఉన్నావు నాయన, మా పరమ తండ్రి అయి ఉన్నావయ్యా. మీ ఇద్దరిని మనవి చేసుకుంటున్నాం, మీకే మొరపెట్టుకుంటున్నాం. నీ ప్రణాళికకు మేము నా తండ్రి ఎదురు రాకూడదు, అడ్డం నిలవకూడదు. మీరు ఏ విధంగా ఆశించారో మా జీవితంలో అలాగనే జరిగించుకోండి బాబు. ఎంతకాలం మేము ఈ భూమి మీద ఉండాలి, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టుకోవాలి? అది నీ చిత్తమే నాయన. కానీ మీరు మాకు అప్పగించిన పనిని సంపూర్తి చేసే కృపను మాకు ఇవ్వండి అయ్యా. ఇప్పటికెన్నో జీవిత దినాలు వృధా అయిపోయినాయి తండ్రి.
నాయన ఇదిగో ఈ కాలం అయితే నా తండ్రి ఎవరికి నీ వార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దేనిని పట్టుకోవడానికి మీరు మమ్మల్ని పట్టుకున్నారో దాన్ని మేము పట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయాలి ప్రభు. ఆయన మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తాం. బ్రతుకున్నామంటే మీ కృపయ్య, మాలో ఏమీ లేదు, కేవలం నీ పని కొరకు నిన్ను కీర్తించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, నీ మహిమను ప్రచురించుటకు మేము బ్రతుకున్నాం తప్ప మా కొరకు మేము బ్రతకలేం ప్రభు. మీ చేతి పనిముట్లు, మీ సాధనాలు మీరు ఎలా ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోండి ప్రభా. మా పాప కలుషంలన్నీ క్రీస్తు రక్తంలో కడిగి వేస్తుంది మా దేవ. మీరు అనుగ్రహించిన పవిత్రత మీ పనికి ఉపయోగకరంగా ఉండాలి కదా ప్రభు. మీరు ఉపయోగించుకోమని మీ చిత్తాన్ని మా జీవితాలు నెరవేర్చండి ప్రభు. ఇదిగో బలహీనతలో ఉన్న ప్రతి బిడ్డను బలపరచండి. వారికి ఉన్న ప్రతి నేను నీరసం సత్వరం నుంచి వారిని విడిపించండి. నేను బహుమానాలను ఇస్తున్నందుకు మీకు వందనాలు. త్వరలో నా తండ్రి మీ సేవను బలోపేతం చేయడానికి నా తండ్రి మీరు లేవనెత్తుతున్న మీ బిడ్డలకి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నా తండ్రి సహకారం లేక ఒంటి గింజలాగా మారిపోయిన పరిచర్య నా తండ్రి. ఇదిగో నేను మరలా అనేక మంది మీ బిడ్డలను రేపు ఇంతకంటే ఉన్నతమైన నా తండ్రి మొదటి స్థితి కంటే నా తండ్రి కడపటి స్థితి నేను అద్భుతంగా ఉండేటట్టుగా నా తండ్రి మీరే మారుస్తారు. మిమ్మల్ని నమ్ముకున్నాం ప్రభు. మీ బిడ్డల ద్వారా నీ పరిచర్య నా తండ్రి వృద్ధి పొందాలి. మీరే మార్గం దీనికి కనిపించడం లేదు. మీరే మీ బిడ్డలు కట్టి మనసునివ్వండి. నేను ఏం చేశాను నా దేవుని కొరకు, నేను ఏదైనా చేయగలగాలి అంటున్న తండ్రి ప్రభా. ఈ పరిచర్యలో ప్రతి ఒక్కరు పాలి భాగస్తులు. ఈ పరిచర్ని ముందుకు నడిపించండి. ఇదిగోనైనా నేను గత ఆదివారం నా తండ్రి మీ బిడ్డలే మీ బల్లలో ప్రార్థనాపూర్వకంగా చేతులేసి విరిచారు. వారు నా తండ్రి దైవ సేవకుల పాత్రను పోషిస్తున్నారు. నాయన మీరెవరు నడిపించుకోండి. ఈ లోక సంబంధమైన ఏది వారిలో కనబడనివ్వకండి. మీరు సాక్షులుగా జీవించడం వారు సహాయం చేయండి. అన్ని విషయాల్లో మీ కృపా కటాక్షం తోడుగా ఉంచి నడిపించండి. దీనిని బలహీనని మీరు ధైర్యపరచి బలపరచుకోండి. నాయన మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. మా జీవితాలు మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు ప్రభు నామములు ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. వందనాలండి. వందనాలు అమ్మ. అందరికీ బాగా వినబడుతుందండి? వినబడుతుందండి అందరికీ? నాకు మీ వాయిస్ రిపీట్ అయిపోతుందండి. మీకు నా వాయిస్ బాగానే వినపడుతుందంటారా? ఓకే ఓకేనండి. ఓకే చూడండి, 91 కీర్తన మోషే భక్తుడు రాసిన కీర్తన ఇది. నేను అనుకుంటున్నాను 150 కీర్తనలో అతి పురాతనమైన కీర్తన ఇదేనని. చాలా సంవత్సరాల క్రితం, చాలా వేల సంవత్సరాల క్రితం రాయబడిన అద్భుతమైన కీర్తన, మోషే గారు మోషే భక్తుని ద్వారా రాయబడిన కీర్తన. ఈ కీర్తనలో ఆయన ప్రారంభ పలుకే ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అంటున్నారు. ఆయన తరతరాలుగా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ఆదాము మొదలుకుని ఈ తరం వరకు, ఈ తరం మొదలుకుని రానున్న తరాలన్నిటా కూడా మనుషులందరికీ నివాస స్థలం నీవేనయ్యా. పర్వతాలు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. ఈ లోకం ఉంది గనక నేను దేవుడిగా మేము నమ్మట్లేదు. ఇదేది కలగక మునిపే నువ్వు దేవుడై ఉన్నావు. నువ్వు దేవుడిగా ముందున్నావు. తర్వాత మేము ఉండడానికి ఈ ప్రకృతినిచ్చావు. ఇప్పుడు మమ్మల్ని చేసావు. మాకు నివాస స్థలం నీవే, మా దేవుడవు నీవే అంట. ఇక్కడ ఒక ఆత్మీయమైన విషయం కూడా మనం నేర్చుకోవాలి.
తరతరములకు మా నివాస స్థలం నీవే అని మోషే గారు అంటున్నారంటే అంటే ఆయన నివాసంగా చేసుకోకపోతే మనం మన జీవితాలు వ్యర్థం చేసుకున్నట్టే. మన బ్రతుకు కాలంలో దేవుణ్ణి మన నివాస స్థలంగా చేసుకోకపోతే మనం మరణించిన తర్వాత ఆయన మనకు నివాసంగా ఉండరు. అందుకే ఈ మోషే భక్తుడే రాస్తూ ద్వితీయోపదేశకాండంలో ఒక అద్భుతమైన మాట చెప్తారు. ద్వితీయోపదేశకాండము 33:27 33:27 శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలం శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలం ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు. చూడండి, రాత్రి మనం పరిశీలించుకుందాం, మన నివాస స్థలం దేవుడేనా? మరి దేవుణ్ణి మన నివాస స్థలంగా ఉంచుకోవాలంటే ఎలాగండి, ఎలా తెలుస్తుంది మనకి అంటారా? యోహాను భక్తుడు రాసిన మాటను మనం చూడగలగాలి. 1 యోహాను 4:15 1 యోహాను 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, ఆయన మనలో ఉంటాడు. తర్వాత మాట, వాడు దేవుని యందు ఉన్నాడు. అంటే దేవుని యందు ఎవరు నివసిస్తారు అంటే దేవుడు ఎవరిలో నివసిస్తున్నారో వాళ్ళు. మరి దేవుడు ఎవరిలో నివసిస్తున్నాడు అంటే దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన ఎవరైతే స్వీకరిస్తారో వారు దేవుని యందు ఉంటారు, వారిలో దేవుడు ఉంటారు. ఎవరైతే క్రీస్తుని ఒప్పుకుంటారో వారిలో దేవుడు ఉంటారు, ఎవరిలో అయితే దేవుడు ఉన్నారో వారు దేవుణ్ణిలో ఉంటారు. చాలా అద్భుతంగా ఉంది కదండి. ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన స్వీకరిస్తారో వారిలో దేవుడు ఉంటారు, ఎవరిలో అయితే దేవుడు ఉన్నారో వారు దేవుణ్ణిలో ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుణ్ణిలో ఉన్నారా? మీరు దేవుళ్ళలోనే ఉన్నారా? ఉంటే సంతోషమే. అంటే మీ నివాస స్థలం ఎవరు? దేవుడు. మన నివాస స్థలం భారతదేశం కాదు, మన నివాస స్థలం ఆంధ్రప్రదేశ్ కాదు, మన నివాస స్థలం తూర్పుగోదావరి కాదు, మన నివాస స్థలం మన పట్టణం కాదు, మన పల్లె కాదు. మనం ఎక్కడున్నప్పటికీ మన నివాసం దేవుడు. తరతరాలుగా తరమ వెంబడి తరమ గతించిపోతున్న తరతరాలుగా ఆయనే తన పిల్లల నివాస స్థలమై ఉన్నాడు. ఎవరైతే ఆయన నివాస స్థలంగా చేసుకుంటారో వారి జీవితాలు ధన్యమవుతాయి. మరి మనం అలా జీవిస్తున్నామా? మనం ప్రభువులో ఉంటే మనలో దేవుడు ఉంటారు, మనలో దేవుడు ఉంటే మనము దేవుళ్ళో ఉంటాం. తర్వాత దేవుడు మన ఆయుష్ తీరిన తర్వాత, మనకి ఇవ్వబడిన సమయం అయిపోయిన తర్వాత, అంటే మనం ఎలా ఉండాలో అలా ఉంటే గనక కొంతకాలానికి మరల మనం మనల్ని ఆయన చెంతకు తీసుకుంటారు. ఆయన వద్ద ఉండడానికి, ఆయన లోకంలో మనం ఉండడానికి, ఆయన వద్ద మనం ఉండడానికి, ఆయనున్న లోకంలో మనం నివసించడానికి. ఎలాగ మరల మనల్ని ఆయన మంటికి మారుస్తున్నాడు అన్నమాట. అయితే ఇక్కడే మనిషికి ఇవ్వబడిన ఆయుష్కాలం పూర్తవగానే ప్రతి మనిషిని మంటికి మారుస్తున్నారు దేవుడు. కానీ అందరూ దేవుని యొద్దకు చేరగలుగుతున్నారు, అందరినీ తిరిగి పొందుకోలేకపోతున్నాడు ఆయన. ఎందుకు అందరినీ పొందుకోలేకపోతున్నాడంటే
చాలామంది ఆయన నివాస స్థలంగా చేసుకోవటం లేదు. చాలామంది ఆయన నివాస స్థలంగా చేసుకోవటం లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? ఎందుకు చేసుకోవటం లేదంటే చాలామంది వారిలో దేవుణ్ణి నివసింపజేసుకోవట్లేదు. ఎందుకు వారిలో దేవుణ్ణి నివసింపజేసుకోవట్లేదు? ఎందుకంటే వారు క్రీస్తుని అంగీకరించటం లేదు. అంటే క్రీస్తుని అంగీకరించడం ద్వారా జరిగేదేంటి? అంగీకరించకపోవడం ద్వారా జరిగేదేంటి? క్రీస్తుని అంగీకరిస్తే నీలో దేవుడు ఉంటారు, నీవు దేవునిలో ఉంటావు. అంగీకరించకపోతే నీలో దేవుడు ఉండరు. మొన్నటి దినాన మనం నేర్చుకున్నాం కదా, ప్రభువారు అడుగుతున్నారు దేవుణ్ణి, నీ ద్వారా ఎవరైతే వస్తారో వారిని నేను కోరుకుంటున్నానన్నారాయన. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలు అవుతామని ఇదే యోహాను గారు మనకి సువార్తలో 12వ వచనం మొదట అధ్యాయంలో చెప్తారు. ఎన్నోసార్లు చదువుకున్నాం. ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారికి దేవుని పిల్లలు ఒకటికి ఆయన అధికారం అనుగ్రహించారని. చాలామంది ప్రభువులోనికి వస్తున్నారు కానీ దేవుణ్ణి తమలో నివసింపజేసుకోవట్లేదు, తమ బ్రతుకులు మార్చుకోక. చాలామంది దేవుని తమలో నివసింపజేసుకుంటున్నారు కానీ వారి మాత్రం దేవుళ్ళు నివసించటం లేదు. ఈ విధంగా ఎక్కడో చోట ఫెయిల్ అయిపోయి చివరికి దేవుని యొద్దకు చేరే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం దేవుని చిత్తానుసారంగా జీవిద్దాం. ప్రమీణ వర్ల అయితే చూడండి, ఇక మనిషికి ఇవ్వబడిన కాలంలో ఖచ్చితంగా మనిషి దేవుని నివాస స్థలంగా చేసుకుని తీరాలి. అప్పుడే ఆయన నివసిస్తున్న లోకానికి నిత్య జీవానికి చేరగలుగుతాడు. కానీ ఆయుష్కాలం అయిపోయే లోపు జరగాలి ఇదంతా కూడా. కానీ జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా ఒక సమయానికి దేవుడు మనుషులందరినీ మంటికి మారుస్తున్నారు. మూడో వచనం చూడండి, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. దేవుడే మనిషిని మంటికి మారుస్తున్నాడు. చూడండి, మొదట నేల మంటితో దేవుడు నరుణ్ణి సృజించి వారి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయ్యాడు. ఆయన పేరు ఆదాము. అయితే ఆదాము అవ్వలు దేవుళ్ళో ఉన్నారు. ప్రతి చల్లపుట్ట ఆయన వారితో మాట్లాడుతున్నారు, దేవుళ్ళో ఉన్నారు. దేవుడు వారిలో ఉన్నారు, వారు దేవుళ్ళో ఉన్నారు. ఆ తర్వాత ఆజ్ఞను అతిక్రమించారు, తినవద్దన్న చెట్టు ఫలాన్ని తిన్నారు. కానీ ఆ చెట్టు ఫలం తినకముందే చెప్పారు దేవుడు, ఈ పండు తిను దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు. తినేశారు, ఇప్పుడు ఏమవ్వాలి? చచ్చిపోవాలి. అయితే దేవుడు కృపగల దేవుడు, పాపం జరిగినా వెంటనే చనిపోవలసి వచ్చిన వాళ్ళు, కానీ వారిని వెంటనే మరణానికి అప్పగించక ఆ పండు తిన్నది మొదలుకొని 930 సంవత్సరాలు బ్రతికాడు ఆదాము గారు. ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికాడు. ఎందుకు ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చారు? ఆయుష్కాలం దేవుని దృష్టికి ఎలాగుంది అది ఇక్కడ చూడండి ఒకసారి. కీర్తనల్లో నీ దృష్టికి 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అన్నారు ఆయన. అంటే 1000 సంవత్సరాలు ఇంచుమించుగా ఆదాము గారికి ఆయుష్కాలాన్ని ఇచ్చిన అది ఒక దినంగా భావిస్తున్నాడు ఆయన. అంటే ఒక ఛాన్స్ ఇచ్చారన్నమాట. దేనికి ఆ ఛాన్సు? ఇప్పుడే నువ్వు మరణించి నరకానికి పోవలసిన వాడువు, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఎప్పటి వరకు ఇస్తావు ప్రభువా? ఎప్పటి వరకు అంటే చెబుతున్నాడు ఆయన ఆదికాండము 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు. ఏలనగా నువ్వెందుకు నేలకు తిరిగి చేరిపోతావంటే
నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అన్నాడు ఆయన. నువ్వు నేల నుండి తీయబడ్డావు, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు. అంటే నువ్వు మట్టికి మారేలోపు నీ బ్రతుకును సెట్ చేసుకోవాలి. నువ్వు చూడండి, చాలామంది వయసుమల్లిన వారు అంటుంటారు, నేను కూడా నమ్ముకుంటానండి ప్రభు, నా అప్పుడు ఎందుకులేండి, తర్వాత నమ్ముకుందాం అనుకుంటున్నానంటారు. అలాంటి వాళ్ళు నమ్ముకోకుండానే చచ్చిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం ఏంటండి, ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు ఉండాలన్నది. నీ వయసు ఏదైనా కానీ వెంటనే ఆయన నువ్వు చేరుకోవాలి. నీకు ఒక సమయం ఇచ్చాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆయన చేరుకోకుండానే, అంటే ఆయనలో నువ్వు ఈ భూమి మీద నివసించకుండానే నువ్వు మట్టికి చేరిపోతే గొప్ప ఛాన్స్ మిస్ అయిపోతావు. ఆదాముకి ఏ విధంగా అయితే అపరాధం జరిగినా 1000 సంవత్సరాలు ఇంచుమించుగా ఆయుష్కాలం ఇచ్చారో, అది ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆయనకి. నువ్వు మట్టివి కదా, మన్నైపోతావు అని చెప్పాడు ఆయన. ఆ మాటలోనే అసలు రహస్యం దాగుంది. నువ్వు మన్నైపోతావు, నువ్వు మన్నైపోతే నీ శాపం తొలగిపోతుంది అన్నట్టు. ఈ శరీరం మన్నైపోయేటప్పటికి నీ శాపం తొలగిపోతుంది. ఈ శరీరం మన్నైపోయి మన్నిక లేనిదిగా మారిపోయే లోపు మరలా నన్ను నీవు పొందుకోవాలి. ఆ విషయాన్ని ఆదాము గారు గ్రహించుకున్నారు. మరలా దేవుళ్ళ స్థిరుడయ్యాడు. 930 సంవత్సరాలకి మరణించాడు. ఆదాము గారు పండు తిన్నంటనే నరకానికి పోవలసిన వాడు. ఆ 930 సంవత్సరాలు ఇవ్వడాన్ని బట్టి ఆదాము గారు పరదేశుకు వారసుడైపోయాడు, పరలోకానికి వారసుడైపోయాడు. మరి మీకు నాకు అందరికీ కూడా ఇదే ఈ విధంగానే ఇవ్వబడుతుంది ఆయుష్కాలం. నువ్వు ఎప్పుడో మరణిస్తే నరకానికి పోవలసిన వాడవే, నీవైనా నేనైనా. కానీ ప్రభు మనకు కొంచెం ఆయుష్కాలాన్ని ఇచ్చారు. ఎంతవరకు ఉంటుందండి ఇది? నువ్వు మన్ను అయిపోయేదాకా ఉంటుంది. మరి ఏం చేయాలంటారు? మన్నైపోయే లోపు నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవడానికి గాను ఆయనలో నివసించడాన్ని నేర్చుకోవాలి. ఎక్కడున్నారండి అంటే, ఎక్కడ పలానా చోట నన్ను, ఎక్కడున్నాను అక్కడున్నాను అంటాం. కానీ దేవుళ్ళు ఉన్నానండి అనం మనం. ఒకవేళ చర్చకు వచ్చిన తర్వాత ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, మనం మళ్ళీ చర్చకు వచ్చామంటే మళ్ళీ వాళ్ళే అనుకుంటారండి, బయట ఉన్నానండి. బయట అంటే ఇంకా వాళ్ళు అడగరు, మనం చెప్పం. చర్చిలో ఉన్నానని చెప్పలేం కదా. చర్చిలో ఉన్నాననే చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న మనం దేవుళ్ళో ఉన్నానని ఎలా చెప్పుకోగలం చెప్పండి. నువ్వు దేవుళ్ళో ఉన్నావన్న విషయం ఖచ్చితమైతే తప్ప నీకు నిత్య జీవం లేదు. చెప్పగలవా నువ్వు దేవుళ్ళో ఉన్నాను నేను? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, దేవుళ్ళోనే ఉన్నావా? దేవుడిలో ఎప్పుడుంటావు నువ్వు? నీలో దేవుడు ఉన్నప్పుడు. నీలో దేవుడు ఎప్పుడుంటారు? నువ్వు క్రీస్తులో సక్రమంగా కొనసాగినప్పుడు. అప్పుడు కదా నువ్వు మన్నైపోయిన మహారాజులాగా నిత్య జీవాన్ని చేరిపోతావు. చాలామంది ఏమనుకుంటారంటే, ఎవరు చూసి వచ్చారండి చచ్చిన తర్వాత అంటుంటారు. అలాగే నువ్వు కూడా అనుకుంటున్నావా? ఏమి చనిపోయిన తర్వాత ఎవరు చూచి రావడం ఏంటండి? యేసుక్రీస్తువరే స్వయంగా మరణించి తిరిగి లేచి నిత్య జీవానికి మనల్ని వారసులు చేయడానికి పరలోకం నుంచి మరోసారి రాబోతున్నాడు ఆయన. ఇదంతా అబద్ధమా ఏంటి? ఆయన రావడం అబద్ధమా? ఆయన చెప్పడం అబద్ధమా? ఆయన ప్రకటించడం అబద్ధమా? ఆయన మరణించడం అబద్ధమా? ఆయన సమాధి చేయబడడం అబద్ధమా? ఆయన తిరిగి లేవడం అబద్ధమా? నేను నమ్మలేనంటే చాలా నమ్మాలని నమ్మకూడదు. నువ్వు నేటికి 2020 సంవత్సరాల క్రితం జరిగింది ఇదే ఈ భూమి మీద. ఎందుకైనా శకపురుషుడు యుగపురుషుడు అయ్యారు? ఆయన ఒక్కడే మరణించి తిరిగి లేచాడు. ఆయన రుజువులతో నిరూపించబడింది. ఆయన మాటలకు మనుషులు ప్రభావితం చెందుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వ్యక్తులు మారుతున్నారు, మాటలు మాత్రం ఆయనవే. వ్యక్తులే మారుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, మనం అనుకుంటున్నా
ఆర్టిస్ట్ రాలేదనుకోండి, సేమ్ డైలాగ్స్ ఇంకెవరి చేత చెప్పిస్తాం. అలాగా దేవుని మాటలు ఇప్పుడు ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మనమంతా ఆర్టిస్టులమే. మాటలు ఎవరేంటి, డైలాగ్స్ ఎవరేంటి, దేవుడివి. మనమెవరు ఆర్టిస్టులం. నిజమైన దేవుడు ఆయన, ఆయన మాటలు ఇవి జీవం కలిగినవి. మనల్ని ఆయన కోరుకుంటున్నారు. నీ బ్రతుక్కి కొంత సమయం ఇస్తున్నారు ఆయన. సెట్ చేసుకుంటావా? ఇప్పటికే ఎన్నోసార్లు మన మరణానికి ఆయన గురి చేసి లోకం నుంచి తీసుకెళ్ళిపోవాలి, కానీ ఎందుకు ఇచ్చారు మరలా మరలా ఆయుష్కాలాన్ని పెంచి పొడిగించి అంటే మనం సరి చేసుకుంటామని, మనం మారుతామని, ఆయనలో జీవిస్తామని. మరి జీవించగలుగుతున్నామా? ఇప్పటికీ మనల్ని మనం మోసగించుకుంటున్నామా? మనల్ని మనం మోసగించుకుంటున్నామా? లేదు ప్రియమైన వాళ్ళు, మన బ్రతుకు విలువ మనకు అర్థమైనప్పుడు మనం దేవుళ్ళో ఉన్నట్టు. నన్ను బాగా ఆకర్షించిన విషయాలు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో దేవుని దర్శనం కలగానే భక్తులు సైతం తల్లడిల్లిపోయారండి. సౌలు గారికి దేవుని దర్శనం కలిగితే పౌలుగా మారారు. దర్శనంలో ఏం చెప్పాడైనా, నీ వేరణను హింసించుచున్నావు, సౌలు చేసే లోపాన్ని చెప్తున్నాడు ఆయన. యెషయా గారికి దర్శనం కలిగింది. యెషయా గారు అంటారు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవని అంటాడు ఆయన. పేతురు గారు ధోని ప్రభువారు ఎక్కారు. పేతురు గారు అంటారు, నేను పాపాత్ముడును, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు ఆయన. అంటే దేవుని దర్శనం ఎవరికి కలిగినా వారి నీచస్థితి ఏంటో అర్థమైపోతుంది. కానీ మనకు చూడండి, దేవుని మాటలు దగ్గర అయినా సరే మనకు పెద్ద లెక్క ఉండదు, మన స్వభావం మారదు. నీవేంటో నీకు తెలియజెప్పేదే దేవుని మాట. నీ బ్రతుకు మార్చుకోవాలా? నీ బ్రతుకు ఏ విధంగా ఉంది? ఇలా బ్రతికితే నువ్వు పరలోకానికి వెళతావా వెళ్ళవా? నీకు అన్నీ తెలియజేసే దేవుని మాటే. కానీ ఆ మాట చులకన చేస్తున్నా. దేవుని మాట అంటే దేవుడే. ఆది ఎందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇదిగో నీ చేతిలో ఉన్న వాక్యమే దేవుడు. మరి నువ్వు దేవునిలో నివసిస్తున్నావా? ఆలోచించు. ఆదాము గారికి ఎలాగ ఆయుష్కాలాన్ని ఇచ్చారు, నీకు నాకు కూడా ఆయుష్కాలాన్ని ఇస్తున్నారు. ఈ కరోనా అందరికీ వస్తుందండి, మన వరకు రావట్లేదు. మన వరకు రాకపోవడానికి మనమేం గొప్పవాళ్ళం కాదు. మన వాళ్ళు అందరూ సింటమ్స్ తోటే వచ్చేవారు చర్చికి రమ్మంటే, ఏంటమ్మా దగ్గుతున్నావు, ఆ దగ్గు బాగా విపరీతంగా ఉందండి, ఏంటమ్మా బాగా జలుబుగా ఉందా, అవునండి ముక్కు కారిపోతుందండి అనేవారు. అమ్మ ఏంటి జ్వరమా, అవునండి చలి జ్వరమునండి. మరి ఇవన్నీ సింటమ్స్ కాదా? మరి ఏమైనవి పోయినాయి, ఎందుకని? మనం ప్రభువులో ఇంకొంచెం కాలం బ్రతకలగనక భయపడక్కర్లేదు. కరోనా మనకు వచ్చినా కూడా కరుణామయుడు మనల్ని కరుణిస్తాడు కొంతకాలం. ఎందుకని? తిరిగి మట్టికి చేరే వరకు, చేరేలోపు మనం ఆయన వారిగా రూపాంతరం చెందాలని. అందుకే ప్రసంగి గారు కూడా చెబుతూ ఈ మాటల గురించి 12వ అధ్యాయము 7వ వచనంలో అంటారు, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును. నరులారా తిరిగి రండనగానే, నరులారా తిరిగి రండని చెప్పి ఆయన మనుషులను మంటికి మారుస్తున్నాడు, మంటికి మార్చుచున్నాడట. అప్పుడప్పుడు మనం ఏం చేస్తామంటే, చిల్లర లేదనుకోండి మార్చుకుంటాం, 2000 నోటు పట్టుకెళ్ళి మార్చుకుంటాం, 400-500 ఇవ్వండి అని. అప్పుడు మన పక్కన ఉన్నాడు మనవాడికి పంచారు కదా, మరి మార్చేవా మార్చేవా అంటుంటాడు కంగారు పడి. ఎవరు ఇవ్వలేదని అనుకో, ఇలాగి నేను మార్చుకొస్తాను అంటాడు సీరియస్గా. అంటే మార్చాలన్నమాట దీన్ని. అలాగే ప్రభువు కూడా, 2000 నోటు ఉంటే మీరిద్దరు మీ ముగ్గురు మీ నలుగురు ఎలా పంచుకోలేకపోయారో మారిస్తే తప్ప, అలాగే ప్రభువు కూడా నీ శరీరాన్ని మంటికి మారిస్తే నీ ఆత్మ నీ అద్దకు వెళుతుంది. ఎప్పుడు? నువ్వు ఆయనలో నివసించినప్పుడు. నువ్వు ఆయనలో నివసించినప్పుడు. నివసించలేకపోతే
నీ శరీరం మంటికి మారుతుంది, నీ ఆత్మ నరకానికి చేరుతుంది. అంటే ఈ శరీరం మంటికి మారడం అనేది ఏంటి అనుకున్నారు, గేట్ ఇది. నీకు అంతవరకు ఉంది ఛాన్స్. ఎప్పటి నుంచి మొదలుపెట్టు దేవుణ్ణి జీవించటం, నీ శరీరం మంటికి మారే వరకే నీకు ఛాన్స్ ఉంది. అప్పుడు నీ ఆత్మ ఆయన యొద్దకు చేరాలా, నిత్య నరకాగ్నికి చేరాలా అనేది దేవుడు నిర్ణయిస్తారు. ఇది రాత్రి ప్రభు మనల్ని అడుగుతున్నారు, నీ పరిస్థితి ఎలా ఉందంటున్నారు ఆయన. అందుకే చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చారండి మోషే గారు. ఇంకా మనం చూడగలిగితే రాత్రి అందలో ఒక జాములాగా ఉందట మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. చూడండి చెప్తున్నారైనా, ప్రొద్దున్న వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, ప్రొద్దున్న అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. చూసారా, ప్రొద్దున్న పచ్చగడ్డి వలె చిగురిస్తారట మనుషులు, ప్రొద్దున్నది మొలిచి చిగురిస్తుందట, సాయంకాలమున అది కోయబడి వాడబారును. మన జీవితాలు చూడండి. అంటే ఈ లోకంలో మనం ఏదో శాశ్వతంగా ఉండిపోతామని కానీ, ఈ లోకంలో నువ్వన్నీ సంపాదించుకోమని కానీ దేవుడు చెప్పట్లేదు మనకి. మంటికి మారిపోతావు నువ్వు అంటున్నాడు ఆయన. అలాగే గడ్డిని చూడు, గడ్డి వల్ల ఉపయోగాలు ఏంటో అనుకున్నాను నేను. గడ్డి వల్ల ఉపయోగాలు ఏంటంటే పశువులకు మేతగా ఉపయోగపడడం, ఇంకా మనకి ఏదన్నా వేరే వేరే విధంగా ఉపయోగపడడం జరుగుతుంది. కానీ గడ్డి మన జీవితాన్ని సూచించడానికి కూడా ఉపయోగపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. గడ్డిని చూడు, ఉదయం అది ఎలా ఉంటుంది, అది పచ్చగడ్డి వలె. పచ్చగడ్డి ఏం చేస్తుందంటే చిగురిస్తుంది. ప్రొద్దున్నది మొలిచి చిగురిస్తుంది, సాయంకాలన్న అది కోయబడి వాడబారిపోద్ది, ఎండిపోతుంది ఆ గడ్డి. అలాగే మన జీవితాలు ఉన్నాయంటున్నాడు ఆయన. అలాగే మన జీవితాలు ఉన్నాయంటున్నారు. నీ కోపం వలన మేము క్షీణించుచున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము. మా దోషములను ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవితకాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అగును. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదాము. ఇదిగో మాకు ఇంత ఆయుష్యం ఉంది, మట్టికి మారేంతే ఉంది, గడ్డికున్నంతే ఉంది, ఇదిగో ఇంత ఆయుష్కాలమే ఉంది, అది త్వరగా గతించిపోతుంది, మేము ఎగిరిపోతూ ఉంటున్నాడు ఆయన. నీ ఆగ్రహ బలం ఎంత ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు, నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినమును లెక్కించడం మాకు నేర్పము. మా దినాలను లెక్కించడం మాకు నేర్పు. యెహోవా తిరుగు, ఎంతవరకు తిరగక ఎందువు, నీ సేవకులను చూసి సంతాపపడము. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషిస్తాం. ఉదయమున నీ కృప అంటున్నాడు, ఉదయమున గడ్డి చిగురించింది అంటున్నాడు, ఇక్కడ నీ కృప అంటున్నాడు. అంటే చిగురించిన గడ్డి ఎండిపోయే లోపు నీ జీవితంలో నువ్వు సరిచేయబడాలి, నువ్వే గడ్డి. నీ ఆయుష్కాలం ఎంతో నువ్వు లెక్క పెట్టుకోగలగాలి. చూడండి, ఎక్కువ శాతం 50-60 సంవత్సరాలు మధ్యలో చనిపోతున్నారు ప్రజలు. ఎక్కువ శాతం ఎవరో 80 సంవత్సరాలు బ్రతికరని చెప్తాం ఎవరో ఒక్కొక్కరిని కాదు. అలా కాకుండా మనం సగటును లెక్కేస్తే ఇప్పుడు నువ్వు 60 సంవత్సరాలు, ఇప్పుడు నీ వయసు ఎంత? మహా ఆరోగ్యంగా బాగా ఉండి జాగ్రత్తలన్నీ పాటిస్తే 60 దాకా బ్రతుకుతావు అంటే ఇంకెంతకాలం బ్రతుకుతావు నీకు తెలిసిపోవాలి. ఇప్పుడు ఇంచుమించు నాకు 40 సంవత్సరాలు వచ్చే సంవత్సరానికి వస్తాయి. మరి 40 సంవత్సరాలు అంటే ఇంక నాకు ఎంత ఉంది? జాగ్రత్తగా బ్రతికితే, నన్ను ఎవరు ఏమి చేయకుండా బ్రతకనిస్తే ఇంకో 20 సంవత్సరాలు బ్రతుకుతాను. పెద్దగా ఆశలు పెట్టేసుకోవడానికి ఏముంది? 3 వంతుల్లో 2 వంతుల జీవితం అయిపోయింది నాది, 1 వంతు మిగిలింది. ఇలా మీరు లెక్కలేసుకుంటే మీ వయసు ఎంత, ఇంకెంతకాలం ఉంటారు, అసలు ఎందుకు ఇవ్వబడింది ఆయుష్? మీరు ఆయనలో నివసించడానికి. మంటికి మారకముందే, గడ్డిగా వాడవారకముందే, వాడబారకముందే ఆయన కృపను పొంది నువ్వు సంతోషించు.
ఆయన కృపను పొందు నువ్వు సంతోషించు, అప్పుడు నువ్వు నిత్య జీవానికి చేరుతావు. అందుకే చెప్పబడుతున్న మాట కడ్డిని గురించి మాట్లాడుతున్నాడు మోషే గారు. ఎంత జ్ఞానవంతుడైనా ఆత్మ సహాయంతో రాస్తున్న ఈ కీర్తన తర్వాత వచ్చిన భక్తి పరులకి ప్రవచనం అయిపోయింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనంలో చెప్తారైనా, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 24, సర్వ శరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభువాక్యం ఎల్లప్పుడూ నిలుచును. గడ్డి ఎండిపోతుందట, దాని పువ్వు రాలిపోతుందట. వాడే పువ్వా రాలే పువ్వా, వాడే పువ్వా రాలే పువ్వా, అంతలో కనబడి మాయమవు గడ్డి పువ్వ, వాడే పువ్వా రాలే పువ్వా, సర్వ శరీరులు గడ్డిని పోలియున్నారు, సర్వ శరీరులు గడ్డిని పోలియున్నారు, గడ్డి ఎండున్ పోరాలున్, గడ్డి ఎండున్ పోరాలున్, నీ అందము అల్పమేగా నీ సొగసు స్వల్పమేగా, నీ అందము అల్పమేగా నీ సొగసు స్వల్పమేగా, వాడే పువ్వా రాలే పువ్వా, వాడే పువ్వా రాలే పువ్వా, అంతలో కనబడి మాయమవు గడ్డి పువ్వ, వాడే పువ్వా రాలే పువ్వా, వాడే పువ్వా రాలే పువ్వా. అంతలో కనబడి అంతలో మాయమైపోతాం, మన జీవితాలు అంతమవుతాయి. అడవి పువ్వు లాంటి అందం, గడ్డిలాంటి జీవితం ఎంతకాలం ఉంటుంది? మరి ఎందుకు ఈ జీవితంలో ఏం సాధించడానికి దేవుడు ఇంత స్వల్పాయుష్కాలం మనకి ఇచ్చారంటే, ఆయనను కలిగి జీవించడానికి, ఆయనలో జీవించడానికి, ఆయన నిత్య జీవానికి ఆయన ద్వారా చేర్చబడ్డానికి. ఎంత స్వల్పమండి, ఎంత చిన్న ఆయుష్కాలం ఇచ్చారు మనకైనా అని మనం బాధపడుతుంటాం. అయితే విషయం చెప్పమంటారా, ఆయన మరీ చిన్న ఆయుష్కాలం తీసుకున్నాడు కదండి. ఆయన 33.5 ఏళ్ళే కదా, మరి మనం కనీసం 60 సంవత్సరాలు కదండి. ఆయన ఎలా బ్రతకాలో బ్రతికి చూపించలేదా? మనం అలా బ్రతకలేకపోతున్నామే. అందుకేనండి ఆయన వస్తున్నాడు. మార్గం సరళం చేయండి, త్వరగా మీ జీవితాలు చక్కబరుచుకోండి అంటూ ఆయనకు ముందు వచ్చాడండి బాప్తిస్మిచ్చి యోహాను గారు. ఆయన ఇంకా పుట్టక మునిపే ఇంకా 700 సంవత్సరాలకైనా వస్తాడనగానే, 700 సంవత్సరాలకు పూర్వమే అంటే నేటికి 2720 సంవత్సరాల క్రితం యెషయా భక్తుని ద్వారా ఒక ప్రవచనం చెప్పబడింది. అది చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథము 40వ అధ్యాయం మీరు మొదటి నుంచి చదవండి. ఇది బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి చెప్పబడిన మాట. నేను 6వ వచనం చదువుతున్నాను. ఆలకించుడి ప్రకటించమని ఒకడు ఆజ్ఞించుచున్నాడు. ప్రకటించు అని చెబుతున్నాడు ఒకడు.
నేనేం ప్రకటించును అని మరి ఒకడు అడుగుచున్నాడు. ఏం ప్రకటించను అని అడుగుతుంటే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసము వారి మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. అక్కడ కూడా పేతురు గారు అదే అన్నారు, దేవుని వాక్యం నిలుచు అంటే ఎండిపోతుంది వాడిపోతుంది వాక్యం నిలిచిపోతుంది అంటున్నారు. వాక్యం నిలిచిపోతుంది ఈ సందర్భంలో ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే ఓ ఎండిపోయే గడ్డి లాంటి జీవితాన్ని జీవిస్తున్న మనిషి, వాక్యం నీలో ఉంటే, నువ్వు వాక్యంలో నివసిస్తే, దేవుణ్ణి నివసిస్తే నువ్వు ఎప్పటికీ అంతమైపోవు, నువ్వు నిత్య జీవానికి చేరిపోతావు. అందుకే దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును, నిత్యము నిలుచును. పేతురు రాసిన మొదటి పత్రిక 24వ వచనంలో కూడా చివరిలో అదే చెప్తారాయన, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి వలె ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. చూడండి అదే ఇక్కడ చెబుతున్నారు, సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది, యెహోవా తన శ్వాసము దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలచును. కాబట్టి ఏం చేయాలి? ఇదే ప్రకటించాలి, ఇదే నమ్మాలి అందరూ కూడా. సియోను సువార్త ప్రకటించుచున్నదానా? ఉన్నత పర్వతము ఎక్కుము. యెరూషలేమా సువార్త ప్రకటించుచున్నదానా? బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణం, ఇదిగో మీ దేవుడినా అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షముగా ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం అని అర్థం ఉన్నది, ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉంది. నువ్వు జాగ్రత్తగా బ్రతికితే బహుమానం పొందుకుంటావు. ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందుగా నడుచుచున్నది, కాదంటావా? ప్రతిదండన నీ కొరకు ఎదురు చూస్తుంది. బహుమానం కావాలా, భయంకరమైన శిక్ష కావాలా? గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకుని మోయును, పాలిచ్చి వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎంత బాగుంది! నీ పరిస్థితి ఏంటో, నేను గుండెలకు ఆనించుకుంటానంటున్నాడు ఆయన, ఆయన ఎత్తి మోస్తానంటున్నాడు నిన్ను. నీకు బాధేముంది? నువ్వు చేయాల్సిన పని ఒకటే, నువ్వు ఆయనలో నివసించు, ఆయనకై నివసించు, ఆయన వాణిగా జీవించు. బల నమ్మకమైన నా మంచి కుమారుడా, గొర్రె పిల్లలాంటి నిన్ను నా గుండెలు కత్తుకుంటున్నాను అంటాడు ఆయన. చిరంజీవి అయిన దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసుని చేస్తాడు, నిత్య జీవానికి వారసుని చేస్తాడు. నన్ను కొన్న సమయం ఎంత, నువ్వు మట్టికి మారేంత, గడ్డిగా వాడిపోయేంత, నన్నేం చేయాలి లోపల? ఆయన వాక్యంలో నిలిచిపోవాలి, ఆయన కృప నువ్వు పొందుకోవాలి. పొందుకోగలవా? అలా మీరంతా పొందుకోవాలి. నాతో సహా మనమంతా కూడా ఈ లోకపు యాత్ర ముగిసేంత వరకు దేవుళ్ళలో జీవించి మొయ్యగానే దేవుని చెంత మనమంతా నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం.